హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం మరియు అదేవిధంగా బహుమని సుల్తాన్ల గురించి ఈరోజు నేను ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో మీకు ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్, అదేవిధంగా ఎలాంటి బిట్స్ అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి గ్రూప్స్ వాళ్ళకి, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి, టీటీసీ వాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ కేర్ఫుల్లీ వాచ్. నెక్స్ట్ మొదటి క్వశ్చన్, హంపీలోని రామచంద్రాలయాన్ని జనసామాన్యంలో ఏమని పిలుస్తారు? జవాబు, హజారా రామాలయము. నెక్స్ట్, సాయాన మాధవుల నాయకత్వంలో వేదాలకు వ్యాఖ్యానాలను ఎవరి కాలంలో రాయడం జరిగింది? జవాబు, బుక్కరాయలు వన్. మెల్లటూరు గ్రామాన్ని కళాకేంద్రంగా రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్, అచ్యుతప్ప నాయకుడు. నెక్స్ట్, యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు ఏ రాజుకు కలదు? జవాబు, శ్రీకృష్ణదేవరాయలకు. భావార్థ దీపిక అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్, రామానుజాచార్యులు. నెక్స్ట్, చింతల వెంకటరమణ ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్, తాడిపత్రి గ్రామంలో ఉంది. జైన వైష్ణవుల మధ్య ఘర్షణ నివారించిన విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్, బుక్కరాయలు వన్. నెక్స్ట్, త్యాగరాజస్వామి ఎవరికి సమకాలికుడు? ఆన్సర్, శరభాజీ టు. నెక్స్ట్, బహమనీ విజయనగర రాజుల మధ్య ఘర్షణకు ప్రధాన కారణం ఏది? ఆన్సర్, రాయాచూర్ అంతర్వేదిని స్వాధీనపరుచుకోవడం, అంటే వాటి మధ్య యుద్ధం జరగడం ప్రధాన కారణం. ఆముక్త మాల్యదలోని విషయానికి సరిపోనిది ఏది? ఆన్సర్, బుక్కరాయల నుంచి కృష్ణదేవరాయల వంశవృక్షం తెలిపారు. నెక్స్ట్, అద్వైత తత్వ స్థాపకుడు ఎవరు? ఆన్సర్, శంకరాచార్యుడు లేదా శంకరుడు అంటారు. నెక్స్ట్, క్రీస్తు శకము 14వ శతాబ్దంలో దక్కన్లో బహమనీ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్, అల్లావుద్దీన్ హసన్ మహమ్మద్ షా. నెక్స్ట్, దక్షిణ భారతదేశంపై దండెత్తిన మొదటి మహమ్మదీయుడు ఎవరు? ఆన్సర్, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, బహమనీ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్, క్రీస్తు శకము 1347వ సంవత్సరంలో. నెక్స్ట్, బహమనీ రాజ్యకాలపు విశేషాలు ఎవరి రచనల ద్వారా తెలుసుకోవచ్చు? ఆన్సర్, అథానాసియర్ నికితిన్ అనే వ్యక్తి యొక్క రచనల ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో 96 ఏళ్ల వయసున్న ఎవరి తల నరికారు? జవాబు, రామరాయ. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం యొక్క రెండవ రాజధాని ఏది? ఆన్సర్, పెనుగొండ. నెక్స్ట్, మధుర విజయం యొక్క గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్, కుమార కంపన భార్య అయినటువంటి గంగాదేవి. నెక్స్ట్, పాండురంగ మహత్యం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్, తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్, విజయనగర రాజ్య పాలనలో పెద్ద విభాగం ఏది? ఆన్సర్, మండలం. నెక్స్ట్, హరిహర బుక్కరాయలు మొదట ఎవరి వద్ద పనిచేశారు? ఆన్సర్, కాకతీయుల వద్ద. నెక్స్ట్, పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? క్రీస్తు శకము 1794వ సంవత్సరం. నెక్స్ట్, బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది? జవాబు, క్రీస్తు శకము 1757లో. నాచన సోములు ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్, బుక్కరాయలు. నెక్స్ట్, ఏ విజయనగర రాజు ఫిరోజ్ బహమన్ చేతిలో ఓడిపోయి తన కుమార్తె నుంచి వివాహం చేయడం జరిగింది? ఆన్సర్, 2వ దేవరాయలు. నెక్స్ట్, మధురా సుల్తాన్ రాజ్యస్థాపకుడు ఎవరు? ఆన్సర్, జలాలుద్దీన్ ఆషాన్. నెక్స్ట్, ఒరిస్సా గజపతుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు? ఆన్సర్, కపిలేంద్రుడు. నెక్స్ట్, విష్ణు చిత్తీయంను తెలుగు కావ్య రచయిత ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, చంద్రగిరి ఎవరి యొక్క రాజధాని? జవాబు, వెంకటపతి రాయలు ఒకటి.
నెక్స్ట్, దక్షిణ భారతదేశ చరిత్రలో మొదటిసారి నాయక్ లేదా అమర్ నాయక్ అనే నూతన వ్యవస్థ దేనిని సూచిస్తుంది? ఆన్సర్, సైనిక వ్యవస్థ గురించి. నెక్స్ట్, విజయనగర రాజుల కాలంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? ఆన్సర్, రాజు. ఇటలీ దేశస్థుడు నికోలా డి కొంటి ఎవరి కాలంలో విజయనగరం సందర్శించాడు? జవాబు, మొదటి దేవరాయలు. నెక్స్ట్, మిరాసి భూములు అంటే ఏంటి? జవాబు, పన్నులు లేనివి అని అర్థం. నెక్స్ట్, విజయనగరం ఆస్థానంలో ఎవరు ఉండేవారు? ఆన్సర్, అష్ట దిగ్గజాలు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మహోన్నత విజయనగర సామ్రాజ్య పతనం గురించి అద్భుతంగా వర్ణించిన వారు ఎవరు? జవాబు, రాబర్ట్ సివెల్. నెక్స్ట్, విజయనగర రాజుల కులదైవం ఎవరు? ఆన్సర్, విరూపాక్షుడు. నెక్స్ట్, ఉత్తర భారతదేశానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలోని ఏ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవడం జరిగింది? ఆన్సర్, దేవగిరి రాజ్యాన్ని. నెక్స్ట్, వాస్కోడి గామ కాలికట్ ప్రాంతానికి ఏ సంవత్సరంలో వచ్చాడు? 1498 సంవత్సరంలో. నెక్స్ట్, మార్కోపోలో ఆంధ్రదేశాన్ని ఎవరి పాలనా కాలంలో సందర్శించాడు? ఆన్సర్, కాకతీయ రుద్రమాదేవి కాలంలో. నెక్స్ట్, సంగమ సోదరులు హరిహర బుక్కరాయలు ఎవరి ప్రోద్బలంతో ఇస్లాం మత ప్రభావం నుంచి హిందూ మతానికి మారడం జరిగింది? జవాబు, విద్యారణ్యుడు. నెక్స్ట్, భారతదేశం సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు? జవాబు, పాహియాన్. నెక్స్ట్, ప్రపంచ ఖ్యాతిగాంచిన గోల్ గుంబజ్ డోమ్ను బీజాపూర్ అంటే కర్ణాటకలో ఎవరు నిర్మించారు? జవాబు, మహమ్మద్ ఆదిల్ షా. నెక్స్ట్, క్రీస్తు శకము 15వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజుల చిత్రకళ ఎక్కడ కనిపిస్తుంది? జవాబు, లేపాక్షిలో. నెక్స్ట్, వైదిక మార్గ ప్రవక్త వేదమార్గ ప్రతిష్టాపక బిరుదులున్న విజయనగర రాజు ఎవరు? జవాబు, బుక్కరాయలు. నెక్స్ట్, సంగమ వంశంలో గొప్పవాడు ఎవరు? 2, దేవరాయలు. నెక్స్ట్, విజయనగర తూర్వ వంశ స్థాపకుడు ఎవరు? జవాబు, వీర నరసింహ. నెక్స్ట్, చరిత్రలో ప్రసిద్ధిగాంచిన క్రీస్తు శకము 1565 నాటి తల్లికోట యుద్ధంలో పాల్గొనని ముస్లిం రాజ్యం ఏది? జవాబు, బీరర్ సంస్థానం. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో బాత్కాల్ వద్ద కోటను నిర్మించిన వారు ఎవరు? జవాబు, పోర్చుగీస్ వర్తకులు. నెక్స్ట్, పాట్నూర్ సింహాద్రి వద్ద తన విజయ సూచికంగా ఏ విజయనగర రాజు విజయ స్తంభాన్ని ప్రతిష్ఠించారు? శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, ఆంధ్ర కవితా పితామహ అనే బిరుదున్న కవి ఎవరు? జవాబు, అల్లసాని పెద్దన. నెక్స్ట్, నాయకులు లేదా పాలెగాళ్ళు అనే పదాన్ని దేనిని సూచిస్తుంది? జవాబు, సైనిక పరిపాలన విభాగము. నెక్స్ట్, శ్రీనాథుడితో వాగ్వాదంలో పరాజితుడైన డిండి భట్టు ఎవరి ఆస్థాన పండితుడు? జవాబు, 2, దేవరాయలు లేదా ప్రౌఢ దేవరాయలు యొక్క ఆస్థానంలో ఉండేవారు. నెక్స్ట్, శ్రీనాథుడికి కనకాభిషేకం చేసి కవి సార్వభౌముడు అనే బిరుదునిచ్చి సత్కరించిన విజయనగర రాజు ఎవరు? జవాబు, 2, దేవరాయలు. నెక్స్ట్, విజయనగర రాజుల కాలంలో వివాహ పన్నును రద్దు చేసిన తొలి పాలకుడు ఎవరు? జవాబు, సాలువ నరసింహుడు. నెక్స్ట్, దక్షిణ సముద్రాధీశ్వర యవ్వన రాజ్య స్థాపన చార్య అనే బిరుదులున్న తులువ వంశస్థుడు ఎవరు? జవాబు, శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, అమరం అనే పదం దేనిని సూచిస్తుంది? జవాబు, పాలెగాళ్లకు ఖర్చుల నిమిత్తం ఇచ్చే భూమి. నెక్స్ట్, విజయనగర పాలనా విభాగంలో గ్రామ పెద్దను ఏమని పిలిచేవారు? జవాబు, గౌడ అని పిలిచేవారు. నెక్స్ట్, విజయనగర రాజుల్లో చివరి వాడు ఎవరు? విఠలస్వామి ఆలయ. సారీ ఫ్రెండ్స్, అది మిస్ అయింది, మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, విఠలస్వామి ఆలయ నిర్మాత ఎవరు? జవాబు, 2, దేవరాయ. నెక్స్ట్, విజయనగర రాజుల కాలంలో ప్రాధాన్యం ఉన్న సంగీత వాద్యం ఏది? జవాబు, వీణ. నెక్స్ట్, ఏ విజయనగర రాజు పెనుగొండకు రాజధానిని మార్చాడు? జవాబు, తిరుమల రాయుడు. నెక్స్ట్,
విజయనగర రాజ్యాన్ని సందర్శించిన ప్రముఖ విదేశీ యాత్రికుడు ఎవరు? జవాబు అబ్దుల్ రజాక్. నెక్స్ట్, అరవీటి వంశస్థుల రాజధాని ఏది? జవాబు పెనుగొండ. నెక్స్ట్, మొరాకో యాత్రికుడు ఇబాన్ బటూటా ఏ రాజు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు? జవాబు మొదటి హరిహర రాయలు. నెక్స్ట్, క్రీస్తు శకము 1374లో చైనాకు రాయబారిని పంపిన విజయనగర రాజు ఎవరు? జవాబు బుక్కరాయలు. నెక్స్ట్, మహానాటక సుధానిధి వృత్తి పేరుతో పేర్లతో గ్రంథాలు రచించిన విజయనగర రాజు ఎవరు? జవాబు రెండో దేవరాయలు. నెక్స్ట్, ప్రభులింగ లీల రచయిత ఎవరు? జవాబు చమరాసు. నెక్స్ట్, తుంగభద్రా నదిపై హరిద్ర ఆనకట్టను నిర్మించింది ఎవరు? జవాబు మొదటి దేవరాయలు. నెక్స్ట్, కర్ణాటక సంగీతానికి వేదమని భావించే స్వరమేళ కళానిధి అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? రామాయ మాచ్యుడు. నెక్స్ట్, మూరు రాయ గండ బిరుదున్న విజయనగర రాజు ఎవరు? జవాబు శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, వైద్యామృతం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? జవాబు శ్రీధర దేవుడు. నెక్స్ట్, అష్టాంగ హృదయ చరక సంహిత గ్రంథాలు ప్రస్తావించిన అంశం ఏది? జవాబు వైద్య శాస్త్రం. నెక్స్ట్, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదున్న రాజు ఎవరు? జవాబు శ్రీకృష్ణ రాయలు. నెక్స్ట్, మద్రాసులో ఆంగ్లేయుల కోట నిర్మాణానికి అనుమతినిచ్చిన విజయనగర రాజు ఎవరు? జవాబు మూడో వెంకటపతి రాజు. నెక్స్ట్, బహమనీ రాజ్యంలో విద్యాభివృద్ధికి బీదర్లో 3000 గ్రంథాలున్న మదర్సాను ఏర్పాటు చేసిన వారు ఎవరు? జవాబు మహమ్మద్ గవాన్ మంత్రి. నెక్స్ట్, వివాహ పన్ను రద్దు చేసిన తొలి విజయనగర రాజు ఎవరు? రెండవ దేవరాయలు. సైన్యంలో అధిక సంఖ్యలో మహమ్మదీయులను నియమించిన విజయనగర రాజు ఎవరు? జవాబు రెండవ దేవరాయలు. నెక్స్ట్, అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? జవాబు వీరు పన్న లేదా రాజ భండారికుడు. నెక్స్ట్, పశ్చిమ సముద్రాధిపతి అనే బిరుదున్న విజయనగర రాజు ఎవరు? జవాబు మొదటి హరిహర రాయలు. నెక్స్ట్, బహమని రాజ్య స్థాపకుడు ఎవరు? జవాబు అల్లావుద్దీన్ హసన్ మహమ్మద్ షా. నెక్స్ట్, భరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు? జవాబు తిరుమల అంబ. నెక్స్ట్, కళ్యాణకారక అనే వైద్య గ్రంథ రచయిత ఎవరు? జవాబు పూజ్య పాదుడు. నెక్స్ట్, వాణి నారాణి అని పేర్కొన్న కవి ఎవరు? జవాబు పిల్లలమరి పినవీర భద్రుడు. నెక్స్ట్, జిహాద్ అనే పదం యొక్క అర్థం ఏంటి? జవాబు పవిత్ర యుద్ధం. నెక్స్ట్, గజబేతాంకార అనే బిరుదున్న విజయనగర రాజు ఎవరు? జవాబు రెండవ దేవరాయలు. నెక్స్ట్, అరవీడు రాజ్య స్థాపకుడు ఎవరు? జవాబు తిరుమల రాయ. నెక్స్ట్, విజయనగర రాజుల రాజలాంఛనం ఏంటి? జవాబు వరాహం. నెక్స్ట్, పంచతంత్రం అనే గ్రంథాన్ని తెలుగులోకి రచించిన వారు ఎవరు? జవాబు ధూపకుంట నారాయణ కవి. చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, తన తల్లి నాగలాంబ పేరుతో నాగాలాపురం అనే పట్టణాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు? జవాబు శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, హయలక్షణ శాస్త్రం ఎవరు రచించారు? జవాబు మనుమంచి భట్టకవి. నెక్స్ట్, అచ్యుతారాయని ఆస్థాన కవి ఎవరు? జవాబు రాజనాథ డిండిమ. నెక్స్ట్, వరాహాలు అంటే బంగారం నాణాలు, ఆంధ్రభోజుడు అనే బిరుదున్న విజయనగర రాజు ఎవరు? జవాబు శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, దక్కన్లో బహమనీ రాజుల మొదటి రాజధాని ఏది? జవాబు గుల్బర్గా. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం పతనం గురించి ప్రధానంగా ఎవరి రచనల ద్వారా తెలుసుకోవచ్చు? జవాబు రాబర్ట్ సీవెల్. నెక్స్ట్, విఠలస్వామి హజారా రామస్వామి ఆలయాలను నిర్మించిన వారు ఎవరు? జవాబు శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, దక్కన్లో బహమనీ రాజులు ఎన్నేళ్ళు పాలించారు? జవాబు 175 సంవత్సరాలు పాలించడం జరిగింది. నెక్స్ట్, తొలిసారిగా ఏ విజయనగర రాజు ఒరిస్సాపై దండయాత్ర చేశాడు? జవాబు రెండో విరూపాక్షుడు. నెక్స్ట్, దక్కన్లో బహమనీలకు
విజయనగర రాజులకు మధ్య యుద్ధాలకు దారితీసిన ప్రాంతం ఏది? జవాబు రాయచూర్ అంతర్వేది. నెక్స్ట్, సంగమ వంశానికి చెందిన హరిహరరాయ బుక్కరాయ సోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని తుంగభద్రా నదీ తీరంలో ఎప్పుడు స్థాపించారు? జవాబు క్రీస్తు శకము 1336. నెక్స్ట్, విజయనగర రాజుల కాలంలో బహుళ ప్రఖ్యాతిగాంచిన ఉత్సవం ఏది? జవాబు మహానవమి. నెక్స్ట్, సంస్కృత భాషలో సాలువాభ్యుదయం గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? జవాబు రాజనాథ డిండిముడు. నెక్స్ట్, రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం ఎవరి మధ్య జరిగింది? జవాబు విజయనగర రాజులు మరియు బీజాపూర్, మహమ్మద్ నగర్, బీదర్, గోల్కొండ సుల్తాన్ల మధ్య తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి జరిగింది. ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, తుంగభద్రా నదిపై ఏ విజయనగర రాజు కాలంలో ఆనకట్ట నిర్మించారు? జవాబు మొదటి దేవరాయలు. నెక్స్ట్, వెల్దూరు వద్ద పోర్చుగీస్ వారికి చర్చీలు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చిన విజయనగర రాజు ఎవరు? జవాబు వెంకట భు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే, అదేవిధంగా మీకు ఏదైనా టాపిక్ పైన ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా ఆ టాపిక్ని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.